కాముడు. Yes, dad. మీ మామగారు నీ పెళ్లి చూపులు చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసినట్టున్నాడే, చాలా కార్లు వచ్చినాయి. లోపల ఇంకా గ్రాండ్ గా ఉంటుంది. గొప్ప సంబంధంలో ఉందే, పెళ్లి కూతురు ఎలా ఉంటుందో ఏమిటో. లక్ష్మీదేవిలా ఉంటుంది. అదృష్టవంతురాలు కాబట్టి మన కామరాజుకు దొరికింది. చూసి ప్రపంచంలో గుద్దులు కూడా ఎవరైనా ఇలా క్లబ్బుల్లో పబ్బుల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారా? అందుకే కదా మనం ఇక్కడ ఏర్పాటు చేసింది. ఒరే కావుడు, నువ్వెన్నైనా చెప్పు, ఈ పెళ్లి చూపులు నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఎగ్జాక్ట్ ఓకే, పెళ్లి చూపులు నీకు కాదు నాకు. ఏరా మదన్, కామరాజు లవ్ చేసిన అమ్మాయి నీకు తెలుసా? నాకొక్కడికే కాదు డాడీ, ఈ సిటీలో కుర్రాళ్ళందరికి ఇక్కడ కాబోయే కోడలో చాలా బాగా తెలుసు. అంత ఫాస్టా? మామూలు ఫాస్ట్ కాదు, సూపర్ ఫాస్ట్. మంచి పబ్లిక్ ఫిగర్ అన్నమాట. మా బావగాడు నా లవ్ సరగొట్టసలా ఉన్నాడు. జూలీ, ఏమోలున్నావు? నీకు కాబోయే అత్తగారు మాంగారు ఇదే పబ్బలో నీకోసం వెయిటింగ్. ఈ అమ్మాయే వీళ్ళ కాబోయే కోడలు. ఈ అమ్మాయ ఆ పిల్ల ఫేస్ లో లక్ష్మీ గారు ఉట్టి పట్టలా? పడుతుంది పడుతుంది, ఆ సినిమాలో జ్యోతి లక్ష్మి కళ. హలో, హాయ్ హాయ్ కమడు. దిస్ ఇస్ మాంగారు, దట్ ఇస్ అక్కారు. అంకుల్, మీ కోడల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి. ఏంటి అడిగేది? నాకు చాలా చిరాగ్గా ఉంది, నేను అడగను. నువ్వుండ్రా, నేను అడుగుతానుగా. అమ్మా అమ్మా, మా కాముడు అంటే నీకు అంత ఇష్టమా? ఓ ఐ లవ్ హిమ్ సో మచ్. థాంక్యూ వెరీ మచ్. ఐ ఐ హాయ్ హాయ్ డాడ్, మీ కోడలతో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఇప్పుడే వస్తాను. యో హాయ్ బేబ్, మనం అక్కడ డాన్స్ చేద్దాం. ఓకే చూడమ్మాయి, నీకు పెళ్ళయ్యాక అమెరికా వచ్చి ఉద్యోగం చేస్తావా? చీచీ, ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకేంటి? మీతో పాటు అమెరికా వచ్చేసి మీ అబ్బాయి నేను కలిసి బార్ డిస్కోథెక్ పబ్లిక్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం. అమ్మ నా తల్లి, నీ ఫ్యూచర్ మీద నీకు ఎంత ముందు చూపుందా? అంతే కదా ఆంటీ, నా హస్బెండ్ దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే తప్పేంటి? నేను ఇప్పుడు వస్తాను. నో డార్లింగ్, కమ్ ఆన్ డాన్స్. జూలీ, నీ వుడ్ బి అలయన్ చేస్తాడో ఒకసారి అటు చూడు. తిరిగింది లవ్ అంట లవ్. ఈ ప్రపంచంలో లవ్ లవర్స్ మొత్తం ట్రాష్. ఆడామగ మధ్య ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ కి లవ్ అనే అందమైన పేరు పెట్టుకుని ఒకరినొకరు మోసం చేసుకుంటారు వీళ్ళలాగా. ఐ డోంట్ బిలీవ్ దిస్ లవ్. చూసావా, వీడిని చూసి బుద్ధి తెచ్చుకో. ఇంకోసారి లవ్ గివ్ అంటూ అమెరికా నుంచి మమ్మల్ని పిలిపించావా? చస్తేరావు. చూడు కాముడు, ఇక నీ సొంత నిర్ణయాలు అనుకో. నీ పెళ్లి మేమన్నా చేయాలి లేదా బాబు అన్నా చేయాలి. మధ్యలో బాబుకి సంబంధం ఏంటి? ఇది ఇప్పుడే చాలా మంది లవర్స్ నిర్ణయించాడు. నా పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి. ఇదే ఫైనల్ డిసిషన్? యాస్. ఇవి తీసుకో. ఈ గవలేంటి నాన్నగారు? రేపు నువ్వు మా నాన్న ఆస్తిలో చిల్లి గవ కూడా ఇవ్వలేదు అని అనుకుంటా ఉంటాడు. నాన్నగారు, మీరు ఆస్తి ఇవ్వకపోతే నేను మీ కోళ్ళు ఎలా బతుకుతానండి? పబ్బుల్లో అడుగు తింటూ అలా అనకే. భవానీ, వీడితో మనకెందుకు ఫ్లైట్ అయిపోతుంది, పదండి. అదేంటక్క, అంత దూరం నుండి వచ్చి పిల్లలతో 10 రోజులైనా గడపకుండా అప్పుడే వెళ్ళిపోదాం అంటున్నావు? ఏడ్చినట్టుంది. బిజినెస్ పని మీద వీళ్ళు గోవా వెళ్తున్నారు, ఇక్కడ మనం ఏం చేస్తాం? పద పదండి, రండి. ఎయిర్పోర్ట్ రావడానికి కూడా టైం లేదు. ఎనీహౌ, విష్ యు హ్యాపీ జర్నీ. ఒరే కావుడు, ఈసారైనా మన పద్ధతులు సంప్రదాయాలు తెలిసిన అమ్మాయిని చూస్తాగలడు. రాలేడు, వెళ్ళొస్తాను రా, జాగ్రత్త. వస్తా. ఓకే డాడీ, జాగ్రత్త. బాయ్ అమ్మా. గో, నువ్వు త్వరగా రావా, అక్కడ ఫ్లైట్ అయిపోతుంది. బావా, గోవాలో ఫిగర్లు బాగుంటారంట కదా.